నిజం మా నైజం ఎల్లవేళలా ప్రజల పక్షం ఎన్విఆర్ టీవీ. నమస్కారం, రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తలకు స్వాగతం. నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్లకు ప్రభుత్వం ఇస్తున్న శిక్షణ కార్యక్రమం మూడో రోజు వేములవాడ సినారే కళా మందిరంలో కొనసాగుతుంది. గ్రామ అభివృద్ధి, పాలన పట్ల సమగ్ర అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో సర్పంచ్లకు శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏంటంటే ఏంటంటే దేవానికి టూ పార్టీస్ అంతే, బయ్యర్స్ వెళ్ళారు అంతే. గవర్నమెంట్ చాలా వస్తే తాజ్మహల్ కూడా రిజిస్ట్రేషన్ ఇస్తారు. అంటే వాళ్ళకి దే ఆర్ నాట్ కాంపిటెంట్. ఇంకా రిజిస్ట్రేషన్ అంశాలు ఉంటే ఈ గ్రామ పంచాయతీ యొక్క ఏంటంటే వాళ్ళకు వాళ్ళు ఎప్పుడన్నా అభివృద్ధి క్రిందగా చూస్తారా? వాళ్ళకి వాళ్ళు 30 మీటర్ కూడా రోడ్లు ఏమో వాళ్ళు అది వేసుకుంటారా? లెటర్ పెట్టండి, మేము దానికి మేము సపోర్ట్ చేస్తాం. ఒక అబ్బాయి, ఒక సంపత్ అని అనుకుందాం, ఆయన పేరు, ఆయనకు ఏజ్ వచ్చింది, పెళ్ళైంది, ఏదో చిన్న ఆఫీసర్ జాబ్ వచ్చింది, కోట్ల సంపాదన ఉంది, పెళ్లి కాలే, పిల్లలు లేరు, పెద్ద బంగ్లా ఉంది. సమన్వయ మెషిన్ తర్వాత మటుకు అందరినీ కలుపుకొని పోవాలి. ఈ సమన్వయ అంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా, ఎట్లా ఉంటుంది. సమన్వయ లోపం ఉంటే మన ప్రజలకు అందరికి సమన్వయ పరిచయం ఎవరు? అధికారులను, ప్రభుత్వ అధికారులను. వాళ్ళకు నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లకు సంబంధించి వాళ్ళు చేయాల్సినటువంటి విధులు ఏమిటి, అదేవిధంగా గ్రామ పంచాయతీ చేయాల్సినటువంటి విధులు ఏంటిది, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఉప సర్పంచ్ కానీ వార్డు మెంబర్ల యొక్క వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటివి, పంచ సెక్రటరీ కానీ ఇతర డిపార్ట్మెంట్లతో ఏ రకంగా వాళ్ళు అనుసంధానం చేసుకోవాలి ప్రతి అభివృద్ధి కార్యక్రమం లోపలని చెప్పేసి వాళ్ళకు విపులంగా ఇక్కడ చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకు గ్రామ పంచాయతీకి వచ్చే నిధుల మీద కానీ అదేవిధంగా వాళ్ళు పాటించాల్సినటువంటి నియమాల మీద కానీ వాళ్ళకు విపులంగా కూడా ఇక్కడ మేము ఇక్కడ 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో మేము చెప్పడం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ 5 రోజుల శిక్షణ కార్యక్రమం మొదటి విడత వాళ్ళకి, 5 రోజుల శిక్షణ కార్యక్రమము మళ్ళీ 2వ విడత మిగతా మా మండలాలకి ఇవ్వాల్సిందిగా గౌరవ కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నూతనంగా ఎన్నికబడిన సర్పంచులందరికీ 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా తేదీ 20 నుండి 24 వరకు మొదటి దశ శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ సినారే కళామందిరంలో వేములవాడ అర్బన్ రూరల్ చతుర్థి రుద్రంగి గ్రామాల గ్రామ సర్పంచులకు శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంభీరంపేట గ్రామ సర్పంచులకు ఐసీడిఎస్ మీటింగ్ హాల్లో శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఈ మొదటి శిక్షణ కార్యక్రమం 24వ తారీఖు జరుగుతుంది. తర్వాత 25వ తారీఖు నుంచి 2వ దశ శిక్షణ కార్యక్రమం కొనసాగించబడుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపాలిటీ 2019-2020 సంవత్సర బడ్జెట్ సమావేశం చైర్పర్సన్ సామల పావని అధ్యక్షతన జరిగింది. 300 కోట్లతో భారీ బడ్జెట్ ప్రవేశపెట్టామని పావని తెలిపారు. ఎమ్మెల్యే కేటీఆర్ సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చైర్పర్సన్ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. కార్యాలయంలో అత్యవసర సమావేశం 18 అంశాలతో మరియు బడ్జెట్ సమావేశం కూడా నిర్వహించుకోవడం జరిగింది. దీనికి గౌరవ సభ్యులు, స్టాఫ్ అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా బడ్జెట్ పెట్టి ఈరోజు సమావేశం ఏర్పరిచినందుకు అందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియదు. అలాగే పోయినసారి కూడా 2018-19 బడ్జెట్లో 116 కోట్ల బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈసారి 2019-20 కూడా మన 300 కోట్ల బడ్జెట్ను కూడా, పెద్ద బడ్జెట్ను కూడా పెట్టి ఈరోజు కౌన్సిల్ ఆమోదం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న దాంట్లో 250 కోట్లను ఓన్లీ అండర్ డ్రైనేజ్ గురించి 250 కోట్లను ప్రపోజల్ ప్రభుత్వానికి పంపించడం జరిగింది. కాబట్టి ఈరోజు 300 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున కూడా మేము పట్టణంలో
భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే గౌరవ మా కేటీఆర్ గారి సహకారంతో పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుంటూ సిరిసిల్ల పట్టణం ముందంజలో దూసుకెళ్తుంది. అదేవిధంగా గౌరవ సభ్యులు, కౌన్సిలర్లు కానీ, కమిషనర్ కానీ, స్టాఫ్ కానీ అందరూ కూడా పనిచేస్తూ పట్టణాన్ని ఒక మోడల్ సిటీగా చేసే ఉద్దేశంలో ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా చాలా రకాల ఫండ్స్ వస్తున్న తరుణంలో ఎప్పుడు కూడా మున్సిపల్ కౌన్సిల్లో ఇంత భారీ బడ్జెట్ను కూడా ఎవరు ప్రవేశపెట్టలేదు. మా హయాంలో ఇంత భారీగా ప్రవేశపెట్టినందుకు మేము నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గౌరవ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఇదే స్ఫూర్తితో కూడా ఇంకా మాకు 2-3 నెలల కాలం ఉంది. దాని ఉద్దేశంతో కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటిలో కూడా మా సహాయ సహకారం ఉంటుంది. అందరూ కూడా పనిచేస్తున్నారు. ఇంకా కూడా ముందు ముందు కూడా మా మంత్రి గారి ఆదేశాల మేరకు ఇంకా టౌన్ని స్మార్ట్ సిటీగా చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా పనిచేస్తున్నందుకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, సెస్ సంస్థ ఉద్యోగ నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలను సెస్ ఎండి యూనుస్ ఖండించారు. ఈ నెల ముగింపులోగా ఆరోపణలు చేసిన వారు క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేయనున్నట్టు ఎండి స్పష్టం చేశారు. పట్టుకుని మేము ఎవరికో డబ్బులు ఇచ్చి వచ్చామని, లేకపోతే మేము ఎవరికో పైరవి తీసి వచ్చామని పేపర్లో రోజు అదే పనిగా వేస్తున్నారు. వాళ్ళు ప్రూఫ్స్ ఎక్కడైనా ఉంటే వాళ్ళు ప్రూవ్ చేయాలి. ప్రూఫ్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి మేము ఎంతో నిజాయితీతో మేము జాయిన్ అయినప్పటి నుంచి థెఫ్ట్ కేసులు కానీ ఎక్కడ థెఫ్ట్ జరగకుండా అన్ని కరెక్ట్గా నిర్వహిస్తున్నాము. ఇది వాళ్లకు నచ్చట్లేదు అనుకుంటా, అందుకే మా మీద మా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ లేకుండా చేయడానికి చూస్తున్నారు. ఖచ్చితంగా మేము తప్పకుండా మాకు క్షమాపణ చెప్పకుండా కనుక మేము ఖచ్చితంగా మా తరఫున పరిస్థితి దాకా మేము కూడా వేస్తాము. ఎంటీగా నవంబర్ 2017లో బాధ్యతలు తీసుకున్నాను. దాని తర్వాత బాధ్యత తీసుకున్న తర్వాత ఇక్కడ అంతా చాలా అస్తవ్యస్తంగా సెస్ సంస్థ తయారై ఉండే. దానికి గాడిలో పెట్టాలంటే మనకు ఏది చాలా అవసరం ఉండే. కాబట్టి మేనేజ్మెంట్ కమిటీతో మనం డిసిషన్ తీసుకొని మనం ఇమ్మీడియట్గా ఏసి రిక్రూట్ చేయాలి అనుకున్నాము. దాంతో దాని ప్రకారం నోటిఫికేషన్ ఫిబ్రవరిలో ఇవ్వడం జరిగింది. మార్చ్ మెరిట్ మరియు 6వ ప్రకారం నియామకాలు జరపాలని నోటిఫికేషన్ ఇచ్చినాం. దానికి అనుగుణంగా 450 మంది ఇంజనీర్స్ అప్లై చేసిండ్రు. దాంట్లో 15 మందిని మెరిట్ మరియు 6వ ప్రకారం సెలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఈ ఇప్పుడు పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు వియకర్ శ్రీను మరియు మూస రమేష్ గారు దీని మీద దేనికి పోయి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసుకుంటూ తిరుగుతున్నారు. దీనికి ఎటువంటి ఆధారమే లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏమంటారంటే మేము ఏదో ముడులు తీసుకొని వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినామని, అట్లాంటిది ఏమీ లేదు. చాలా పారదర్శకంగా తీసుకోవడం జరిగింది. జరిగిన నియామకాలు ఫిబ్రవరిలో అయితే ఇప్పుడు వీళ్ళకు జనవరి ఫిబ్రవరిలో ఇవన్నీ గుర్తుకొచ్చినాయా? ఏమీ లేదు. గతంలో ఇక్కడ ఓఎన్ఎం స్టాఫ్ పోలెక్కేటోళ్ళు ఏదో పని చేసిండ్రు. వాళ్ళు ఉండే సంస్థ అస్తవ్యస్తంగా ఉంది. అది అలాగే ఉండాలి అని ఈ పౌర సంక్షేమ సమితి కోరిక. పౌర సంక్షేమ సమితి సంక్షేమం కోరట్లేదు, కానీ శక్తి నాశనం కోరుతుందని నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా సిరిసిల్ల ప్రజలకి తెలియపరుస్తున్నాను. సిరిసిల్లలో అన్ని మండలాల్లో, హెడ్క్వార్టర్లో, సిరిసిల్లలో, విమలాలు ఎక్కడ చూసినా కరెంట్ చౌర్యం చాలా చాలా బాగుంది. ఈ 15 మంది ఏదో రిక్రూట్మెంట్ అయిన తర్వాత ఎటువంటి చర్యలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకున్నారు. కాబట్టి ఈ సంక్షేమ పౌర సంక్షేమ సమితికి మింగుడు పడట్లేదు. కావున ఎండిని పంపించేస్తే బాగుంటుంది. తర్వాత ఏని పంపించేస్తే మళ్ళీ పోలక్కడ ఏం వస్తారు ఎంజాయ్ చేస్తామని చూస్తున్న తప్పితే ఇందులో ఎటువంటి నిజం ఏమీ లేదు. మరియు నా పేరు పెట్టి మమ్మల్ని యూనస్ అక్రమాన్ని పాల్పడుతున్నారని వియంకర్ శ్రీనివాస్ అండ్ మరియు మూసారావు రమేష్ గారు చెప్పడం చాలా ఖండిస్తున్నాను. నేను వాళ్లకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా వార్నింగ్ ఇస్తున్నాను. 28 ఫిబ్రవరి లోపల వాళ్ళు బేసత్తుగా క్షమాపణ చెప్పాలి మరియు పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసిన వాపస్ తీసుకోవాలి. లేని పక్షంలో వారి మీద నేను పరువు నష్టం దావా వేస్తాను. తర్వాత వేసిన తర్వాత ఎట్టి పరిస్థితిలో వెనకడుగు వేయను. తల్లి తండ్రి లేని ఓ నిరుపదేవతకి అండగా నిలిచాడు ఆ ఊరి ప్రథమ పౌరుడు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన యువతి పెళ్లికి పుష్పమట్టలు అందించి అందరికి ఆదర్శంగా నిలిచాడు సర్పంచ్ నేవూరు వెంకటరెడ్డి. ఇంతవరకు 449 మందికి పుష్పమట్టలు అందించినట్లు సర్పంచ్ సన్నిహితులు తెలిపారు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన స్వర్గీయ కొండగట్టు స్వరూప వాళ్ళ కూతురు నిరుపేద కళ్యాణి గారి వివాహానికి
గ్రామ సర్పంచ్ శ్రీ నేవూరి వెంకటరెడ్డి గారు పుస్తే మటల వితరణ చేయడం జరిగింది. తన తల్లిదండ్రులైన లక్ష్మి మల్లారెడ్డి గారి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇప్పటి వరకు మండలంలో 449 నిరుపేద అమ్మాయిలకు పుస్తే మటల వితరణ చేయడం జరిగింది. ఆయన సేవలు మండలంలో చాలా రకాలుగా చేస్తున్నారు. అలాంటి సేవలు అందరం కొనియాడాల్సిన అవసరం. ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అస్తిత్వానికి ప్రతీక, ఆత్మ జ్ఞాన సూచిక, ఎన్విఆర్ టీవీ.